విశాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డిపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విజయకుమార్ రెడ్డి చేసిన అక్రమాలపై విచారణ చేయాలని సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయకుమార్ రెడ్డి ఒక్క సాక్షి మీడియాకి 400 కోట్లకు పైగా ప్రకటనలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాక్షి మీడియా మాజీ సీఎం జగన్కి చెందిందని కావడంతో భారీగా ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని విజయకుమార్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. మీడియా ప్రకటనలతో పాటు ఎక్రిడిషన్ జారీ వంటి అంశాలపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటేషన్ ముగియడంతో కోల్కతాలో ఉన్న పీఐబీ డైరెక్టర్ జనరల్గా ఈ మధ్యనే విజయకుమార్ రెడ్డి జాయిన్ అయ్యారు.